నెల రోజుల క్రితం సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి గారు వచ్చి 4 కోట్ల రూపాయల తోటి ఇక్కడ మరమ్మతులు చేపిస్తున్నారు. కేవలం శంకర్ రామ్ చరణ్ హీరో తోటి మూవీ డైరెక్టర్ చేపిస్తున్నారు. ఏదో వాళ్ళకి షార్ట్ బారట్లేదు, తెల్లగా కనిపిస్తలే, బిల్డింగ్ పాతగా ఉందన్నందుకు 4 కోట్లు హఠా ఎంత తొందరగా శాంక్షన్ చేపిచ్చేసి వితౌట్ ఎనీ కాంట్రాక్ట్ నామినేషన్ వేసి మరి ఆ పనులు చేపిస్తున్నారు. ఆ నాసి రకం పనులు చూసే మీకు అర్థమవుతుంది. సబితా ఇంద్రారెడ్డి గారికి కనీసం ఇక్కడ ఒక విద్యాలయం నడుస్తుంది, ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ చదువులు డిస్టర్బ్ అవుతాయి అన్న ఇన్నిత గానం కూడా లేకుండా ఒక విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఇక్కడ షూటింగ్లకు పర్మిషన్ ఇస్తున్నారు. ఇదంతా ఎవరిని చూసుకొని నడుస్తుంది? ఈ ఇక్కడ విఎం హోమ్ నడిపిస్తున్న ఆమె వైస్ ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా కనీసము ఒక కాంపౌండ్ వాల్ కట్టుకోండి, ఇక్కడ మాఫియా నడుస్తుంది, డ్రగ్స్ తాగుతున్నారు పిల్లలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయి అని చెప్తే కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి డబ్బులు లేవని అనే ఆమె 2 సంవత్సరాల నుంచి ఈ రోజు స్కూల్ స్టూడెంట్స్ ని ఒక పక్కన రూమ్ లోనేమో స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు, పక్కననేమో షూటింగ్ అవుతుంది, పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది? ఇట్లాంటి వాళ్ళ ఈ స్కూల్ నడిపిస్తున్నారు. అనాథ పిల్లల పేరు మీద వాళ్ళు జోబులు నింపుకోవడమే గాని సమాజం కోసం పిల్లల కోసం ఎవ్వరు పనులు చేయట్లేదు. ఇక్కడ ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో పోయింది, ఆమె ఎమ్మెల్యే అయ్యుండి మంత్రి పదవి తెచ్చుకుంది, విద్యాశాఖ మంత్రి అయ్యుండి ఒకటే క్లాస్ రూమ్ లో, చిన్న క్లాస్ రూమ్ లో 5 తరగతులు స్కూల్ చదువుతుంటే ఆమె కనిపించదు. కానీ ఇక్కడ శంకర్ షూటింగ్ కి మాత్రం లప్పము లేదు అని చెప్పి పుట్టి రిపేరింగ్ వర్క్లకు మాత్రం 4 కోట్ల రూపాయలు 15 రోజులల్లా మీకెది చూస్తున్నారు. శాంక్షన్ అయ్యి సంవత్సరాలు అయినా కూడా కాని పనులు నా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ డివిజన్ లో. అట్లాంటిది కేవలం 15 రోజులలో పనులు ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి అంటే విద్యాశాఖ మంత్రికి అంత తెలివి లేదా? ఆమె నియోజకవర్గం అయ్యుండి ఇంకొకటి ఒక విద్యాలయం అయ్యుండి కూడా ఆమె ముందుకొచ్చి ఎందుకు మాట్లాడదు? ఇట్లాంటివి మళ్ళా బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 16 మంది పిల్లలు హాస్పిటల్లో పడ్డారు, ఇట్లాంటివి ఆమె కనిపించదు. ఒక విద్యాశాఖ మంత్రి అయ్యుండి పిల్లల గురించి ఆలోచించదు కానీ హీరోల గురించి, సినిమా ఇండస్ట్రీకి ఈమెకి ఎందుకు అసలు పని? ఈమె ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ప్రజాధనాన్ని వ్యర్థం చేయడమే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు పూంచు. అసలుకి ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం వల్లనే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయాము. పొద్దున లేస్తే నాలాలు పొంగుతుంటే డబ్బులు లేవు, కానీ శంకర్ షూటింగ్ కి మాత్రం రిపేరింగ్ లకు ఆమె డబ్బులు శాంక్షన్ చేసింది ఇవాళ. గతంలో కూడా సినిమా